మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో వానాకాలం నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి నష్టం వస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ అధికారులు సూచించిన పంటలని పండించి లాభాల బాటలో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సునీతా లక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నందారెడ్డి, చెట్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ పద్మజ జగన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు దీపికా నరసింహారెడ్డి, లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వ్యవసాయ అనుబంధ సంస్థల సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. మన ఏదైతే మనం మన జిల్లాలో 3000 ఎకరాల మొక్కజొన్న సాగు జరుగుతుందని మనకు తెలిసింది. ఆ మొక్కజొన్న సాగు తీసేసి దాని బదులు కంది కానీ, పత్తి కానీ, ఇంకా ఏదైనా లాభదాయక పంటలు వేయాలని ఆరోగ్య చర్చించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా రైతులను రాజు చేయాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. దేశంలో ఎక్కడ లేని విధంగా పంటల నియంత్రణ విధానం అనేది తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఆ నిర్ణయంలో భాగంగానే ప్రతి రైతు కూడా లాభపడాలి. ప్రతి రైతు కూడా రైతు బంధు మనం ఇచ్చినటువంటి 5000 రూపాయలు చెందాలి. ప్రతి రైతుకు చేర్చాల్సిన బాధ్యత మా కలెక్టర్ల మీద కానీ వ్యవసాయ అధికారుల మీద కానీ ఉండదని చెప్పి ఒక్క ఇచ్చే 2 రోజులు మాకు శిక్షణ